హాయండి, నీ ప్రేమికే కదా ఆరో భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక విక్కి పావని అమ్మ కనిపించడం లేదు, వెతికి తీసుకువస్తా అంటూ బయటకు వెళ్ళిపోతాడు. హరిచంద్రరాజు పావనిని పైగది నుంచి కిందకి ఎత్తుకుని తీసుకువస్తాడు. వర్షిణి, హరిచంద్రరాజు, పావని ట్రూత్ ఆర్ డే గేమ్ ఆడుతూ ఉంటారు. వర్షిణి బాటిల్ తిప్పుతుంది. బాటిల్ తిరిగి తిరిగి పావని ముందు ఆగుతుంది. హరిచంద్రరాజు మౌనంగా ఉంటాడు. వర్షిణి నేను ప్రశ్న అడుగుతానని పావని అక్కని అంటుంది. ఇక వర్షిణి పావనిని ట్రూత్ ఆర్ డేర్ హా అని అడుగుతుంది. పావని ట్రూత్ అని ఎంచుకుంటుంది. విక్కీ నీకు ఏమవుతాడు అని పావని అడుగుతుంది. నువ్వు చిన్నపిల్లవి, అవేం ప్రశ్నలు అడుగుతున్నావు అని అంటాడు హరిచంద్రరాజు. నేనేం చిన్నపిల్లని కాదు, ఐఆమ్ అడల్ట్. అయినా ఇది గేమ్, గేమ్లో నిజం చెప్పాల్సిందే అని అంటుంది వర్షిణి. అక్క నువ్వు చెప్పు, విక్కీ నీకు ఏమవుతాడు అని వర్షిణి అడుగుతుంది. లసిత పక్కనే కూర్చొని ఉంటుంది. లసిత వింటే బాగోదు అని హరిచంద్రరాజు లసితను తన గదిలోకి తీసుకెళ్లి విక్కీతో ఆడుకోమంటాడు. లసిత సరే డాడీ అంటూ గదిలోకి నడుచుకుంటూ వెళ్తుంది. ఇక పావని విక్కీ నా భర్త అని చెబుతుంది. వర్షిణి షాక్ అయిపోతుంది. ఏంటి పెళ్ళైన అమ్మాయిని చేసుకున్నావా పెళ్ళి అని అడుగుతుంది వర్షిణి. హరిచంద్రరాజు ఏమీ సమాధానం ఇవ్వలేక మౌనంగా ఉండిపోతాడు. ఏంటి బావా మౌనంగా ఉన్నావు చెప్పు అని అడుగుతుంది వర్షిణి. కోపంగా పైకి లేచి, గేమ్ అంటే చిన్నపిల్లలు ఆడుకునేవి ఆడాలి, ఇలా ఏవి పడితే అవి కాదు, నువ్వు చిన్నపిల్లవి, లోనికి వెళ్ళు అని అంటాడు. నేను వెళ్ళను, నాకు సమాధానం కావాలి అని అడుగుతుంది వర్షిణి. హరిచంద్రరాజు చెయ్యెత్తుతాడు వర్షిణిని కొట్టడానికి. పావని అడ్డుకుంటుంది. ఇక లసిత గదిలోకి వెళ్తుంది. విక్కీ గదిలో కనిపించడు. లసిత డాడీ అని అరుస్తుంది. హరిచంద్రరాజు పావని లసితకి ఏమైందో అని కంగారుగా గదిలోకి వెళ్తారు. వర్షిణి మనసులో సంతోషపడుతూ ఉంటుంది. అక్క నీకు ఇష్టమైన వాటిని నీకు దూరం చేస్తాను, ఇప్పుడు విక్కీ, తరువాత మా బావను, నువ్వు ఇంట్లో నుంచి అవుట్ అని మనసులో అనుకుంటుంది వర్షిణి. హరిచంద్రరాజు పావని లసితకు ఏమైందోనని అడుగుతారు. విక్కీ అన్నయ్య కనిపించడం లేదు అని చెబుతుంది పాప. విక్కీ కనిపించడం లేదా అని కళ్ళు తిరిగి పడిపోతుంది పావని. హరిచంద్రరాజు పావనిని గదిలో బెడ్డుపై పడుకోబెడతాడు. పావని మొహం మీద నీళ్లు చిలకరిస్తాడు. పావని సృహలోకి వచ్చి విక్కీ ఎక్కడ ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది. విక్కీ ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లోనే ఉండి ఉంటాడు, నేను చూస్తాను, నువ్వు కంగారు పడకు, నువ్వు ముందే ఒట్టి మనిషివు కూడా కాదు అని అంటాడతను. వర్షిణి గుంటనక్కలాగా గదిలోకి వెళ్ళి ఏమైంది బావా అని అడుగుతుంది. వర్షిణిని పట్టించుకోకుండా విక్కీ ఇంట్లోనే ఉన్నాడేమో అని వెతకడానికి వెళ్తాడు. లసిత విక్కీ అన్నయ్య కనిపించడం లేదు పిన్ని అని అంటుంది. ఓ అవునా, ఎక్కడికి వెళ్ళి ఉండడు, ఇంట్లో ఎక్కడో ఉండి ఉంటాడు, చూద్దాం పద అని అంటుంది వర్షిణి. లసితను తీసుకుని తన గది నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక పావని ఇడుస్తూ కూర్చొని ఉంటుంది. వర్షిణి పావనిని చూసి మనసులోనే నవ్వుకుంటూ ఉంటుంది. హరిచంద్రరాజు ఇల్లంతా ఎక్కడా వదలకుండా అంతా వెతుకుతాడు, కానీ విక్కీ ఎక్కడా కనిపించడు. ఇక హరిచంద్రరాజు పావని దగ్గరికి వెళ్తాడు. విక్కీ ఇంట్లో కనిపించాడా అని అడుగుతుంది హరిచంద్రరాజుని. లేదు అని అంటాడతను. విక్కీకి అసలే మతిస్థిమితం లేదు, ఏం తెలియదు, ఎక్కడికి వెళ్ళాడు అని ఏడుస్తూనే ఉంటుంది పావని. నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే కార్ వేసుకుని వెళ్ళి విక్కీ ఎక్కడున్నాడు వెతికి వస్తాను అని అంటాడు హరిచంద్రరాజు. విక్కీ ఎక్కడికి వెళ్ళాడు అని హరిచంద్రరాజు విక్కీని వెతకడానికి వెళ్తాడు. విక్కీని ఒక కారు గుద్దేస్తుంది. విక్కీ స్పృహ తప్పి పడిపోతాడు. కారు చుట్టూ జనాలు మోగుతారు. కారులో ఉన్న వాళ్ళని తిడతారు. కారులో నుంచి మధులత అనే అమ్మాయి కిందకు దిగుతుంది. మధులత విక్కీ మొహం మీద నీళ్లు జల్లి విక్కీ స్పృహలోకి వస్తాడు. ఇక మధులత మీరు ఓకే కదా అని అడుగుతుంది. నేను ఓకే కాదు, అమ్మ కనిపించడం లేదు, అమ్మని వెతకాలి, నేను వెళ్తాను అని అంటాడు విక్కీ. ఇక జనమంతా వెళ్ళిపోతారు. నేను డ్రాప్ చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అని అంటుంది మధులత. అది మా అమ్మని వెతకాలి అని అంటాడు విక్కీ. సరే మీ అమ్మని వెతకడానికి వెళ్దాం, కారెక్కండి అని అంటుంది. కారా, హే భలే భలే అంటూ విక్కీ కారెక్కేస్తాడు. ఇక మధులత కారులో కూర్చొని డ్రైవర్ను కార్ తీయమంటుంది. డ్రైవర్ ఇతడు ఎవరో పిచ్చోడిలాగా ఉన్నాడు. ఎందుకమ్మా ఇదంతా, మీ నాన్నగారికి తెలిసి తిడతారు, నాన్న సంగతి నేను చూసుకుంటా కదా, ముందు కార్ తీయు అని అంటుంది మధులత. సరే అమ్మా అంటూ డ్రైవ్ చేస్తాడు డ్రైవర్. మధులత విక్కీని మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతుంది. ఇల్లా, అది ఎక్కడ ఉంటుంది, మర్చిపోయా అని అంటాడు విక్కీ. మరి మీ అమ్మను వెతుక్కుంటూ ఎలా వచ్చావు అని అడుగుతుంది. అవును మా అమ్మ తప్పిపోయింది, నేను వెతకడానికి వెళ్ళాలి, కారాపండి, మా అమ్మను వెతకడానికి వెళ్తా అని అంటాడు విక్కీ. నేను నీతో వస్తా, ఇద్దరం కలిసి వెతుకుదామని అంటుంది మధులత. అమ్మా చూస్తే పిచ్చోడిలా ఉన్నాడు, మీకేమైనా అయితే నాన్నగారు నన్ను చంపేస్తారు, ప్లీజ్ అమ్మా ఆ పిచ్చోడిని ఇక్కడే వదిలేయండి అని అంటాడు డ్రైవర్. షడప్, ముందు చూసి డ్రైవ్ చేయి, నాకు ఏం చెయ్యాలో తెలుసు అని అంటుంది మధులత.
కారును గుడికి తీసుకెళ్ళమంటుంది. గుడికెందుకు మేడం అని అంటాడు డ్రైవర్. దేవుడుకు మొక్కుకోవడానికి. సరే కారు గుడికి పోని అని అంటుంది మధులత. డ్రైవర్ గుడికి తీసుకెళ్తాడు. మధులత కారు దిగుతుంది. డ్రైవర్ను కారులోనే ఉండమంటుంది. విక్కీని కూడా గుడిలోకి తీసుకెళ్తుంది. విక్కీ ఎక్కడికి వెళ్తున్నాం మనమని అంటాడు. అమ్మ గుడిలో ఉంది, అందుకే గుడికి వెళ్తున్నామని అంటుంది మధులత. అమ్మ గుడిలో ఉందా? అమ్మ దొరికేసిందోచ్, పద అమ్మను చూద్దాం తొందరగా అని అంటాడు విక్కీ. ఇక హరిశ్చంద్రరాజు చుట్టుపక్కలంతా విక్కీ కోసం వెతికి వెతికి కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఇచ్చి ఇంటికి వెళ్తాడు. ఇంట్లో పావని విక్కీ కోసం ఏడుస్తూ ఉంటుంది. విక్కీ కనిపించాడా అని హరిశ్చంద్రరాజును అడుగుతుంది. లేదు, కనిపించలేదు, పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేస్ కంప్లైంట్ చేసి వచ్చాను అని అంటాడు. పావని ఇక ఏడుస్తూనే ఉంటుంది. ఏడవకు, విక్కీ దొరుకుతాడు, విక్కీకి ఏం కాదు అని ఓదారుస్తాడు. వర్షిణి ఏమో యాక్సిడెంట్ అయిందేమో, ఎవరికి తెలుసు అని అంటుంది. ఆ మాటలు విని పావనికి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. హరిశ్చంద్రరాజిక, నువ్వు నోరు మూసుకో, నీ రూమ్కి వెళ్ళి చదువుకో అని అంటాడు వర్షిణిని. వర్షిణి మూతి తిప్పుకుంటూ వీళ్ళిద్దరినీ దూరం చేద్దామనుకుంటే బావ నాకు దూరం అయిపోతున్నాడే అని అనుకుంటూ ఉంటుంది. అక్కడ మధులత పంతులతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక విక్కీ అమ్మ అమ్మ అంటూ గుడి చుట్టూ తిరుగుతాడు. విక్కీని పిలుస్తుంది మధులత. విక్కీ పలకడు. అమ్మ ఏది, అమ్మ గుడిలో లేదుగా, నీతో మాట్లాడను, నువ్వు అబద్ధం చెప్పావు అని అంటాడు. నేను అబద్ధం చెప్పలేదు, అమ్మ ఇక్కడే ఉంది, నువ్వు ఈ తాళీ నా మెడలో కడితే అమ్మ ఇక్కడికి వస్తుంది అని అంటుంది మధులత. ఓ, ఈ తాడు నీ మెడలో కడితే అమ్మ వచ్చేస్తుందా, సరే అయితే కట్టేస్తా అని అంటాడు. ఇప్పుడు కాదు, పంతులు గారు మంత్రాలు చదువుతారు, అప్పుడు కట్టాలి. ఓ అవునా, అలా అయితే సరే అని అంటాడు విక్కీ. కార్ డ్రైవర్ ఇక మేడం దర్శనం చేసుకుని ఇంకా రాలేదేంటి అని గుడిలోకి వెళ్తాడు. పంతులు మంత్రాలు చదువుతుంటాడు. మధులత విక్కీ తన మెడలో తాళి కట్టమంటుంది. విక్కీ మధులత మెడలో తాళి కట్టేస్తాడు. ఇక పెళ్ళైపోతుంది. డ్రైవర్ విక్కీ మధులత మెడలో తాళి కట్టడం చూసేస్తాడు. ఇక షాక్ అయిపోయి మధులత వాళ్ళ నాన్నకు మోహన్ రావుకు ఫోన్ చేస్తాడు. మోహన్ రావు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, సిటీలో డబ్బున్న వాళ్ళలో అతను ఒకడు. మధులత పెళ్ళి ఒక బిజినెస్ మ్యాన్తో చేద్దామనుకుంటాడు, కానీ కూతురును బిజినెస్ డీల్లాగా వాడుకోవడం మధులతకు నచ్చదు. మధులత ఇంట్లో నుంచి పారిపోతుంది. మోహన్ రావు మధులతను తన మనుషులతో వెతికిస్తాడు. అప్పుడు తను దొరుకుతుంది. మధులత ఇక పారిపోకుండా కార్లో కూడా బాడీగార్డ్లాగా డ్రైవర్ను పెట్టిస్తాడు. మధులత వాళ్ళ నాన్న చెప్పినట్టు చెయ్యకూడదు అని అనుకుంటుంది. అందుకే విక్కీని పెళ్లి చేసుకోవడాన్ని నిర్ణయించుకుంటుంది. డ్రైవర్ ఫోన్ చేస్తాడు. మోహన్ రావు ఫోన్ ఎత్తి డ్రైవర్ ఆవేశపడుతూ అమ్మాయి గారికి పెళ్ళైపోయింది అని అంటాడు. ఏంటి, ఏమంటున్నావు అంటూ మోహన్ రావు షాక్ అవుతాడు. అమ్మాయి గారు పెళ్లి చేసుకున్నారు అని అంటాడు డ్రైవర్. ఎవరు అబ్బాయి అని అడుగుతాడు. ఏమో తెలియదు సార్, ఆ అబ్బాయి పిచ్చోడిలాగా ఉన్నాడు, కారులో వెళ్తూ ఉంటే కారుకు ఎదురుగా వచ్చాడు, చిన్న యాక్సిడెంట్ అయ్యింది, అమ్మాయి గారు ఆ అబ్బాయిని కారులో కూర్చోబెట్టుకున్నారు, కారును గుడికి పోని అన్నారు, గుడికి తీసుకువచ్చాను, నన్ను కారులోనే ఉండమన్నారు సార్, ఆ పిచ్చోడిని తీసుకెళ్లి గుడిలోకి వెళ్ళారు, ఇంకా మేడం రాలేదేంటని నేను గుడిలోకి వెళ్ళి చూస్తే అమ్మాయి గారు ఆ పిచ్చోడిని పెళ్లి చేసుకున్నారు అని అంటాడు డ్రైవర్. మోహన్ రావుకు చెబుతాడు, స్టూపిడ్, అంతా నీవల్లే, ఆ యాక్సిడెంట్ చేసి ఉండకపోతే ఇలా జరిగేదే కాదు అని అంటాడు మోహన్ రావు. అమ్మాయి గారు ఇలా చేస్తారని నాకేం తెలుసు సార్. సరే సరే, నేను నా మనుషులతో అక్కడికి వస్తాను, గుడిలో ఎవరూ లేరు కదా అని అడుగుతాడు మోహన్ రావు. లేరు సార్, గుడి ఖాళీగా ఉంది, అయితే ఆ పిచ్చోడిని చంపేసి పాపను తీసుకువచ్చేద్దాం, ఫోన్ పెట్టేయని అంటూ ఫోన్ కట్ చేస్తాడు మోహన్ రావు. డ్రైవరు వెళ్ళి కారులో కూర్చుంటాడు. కొద్దిసేపటికి మోహన్ రావు గుడికి మూడు కార్లలో తన మనుషులతో వెళ్తాడు. డ్రైవర్ మోహన్ రావు కార్లు రావడం చూస్తాడు. కారు దిగి మోహన్ రావు దగ్గరికి వెళ్తాడు. మోహన్ రావు డ్రైవర్ చెంప మీద ఒక్కటి కొడతాడు. పాపను చూడమని చెబితే ఇదంతా అయ్యేలా చేస్తావా అని ఎత్తిడతాడు. నన్ను క్షమించండి అయ్యా, అమ్మగారు ఇలా చేస్తారు అని అనుకోలేదు. సరే పద గుడిలోకి వెళ్దాం, అమ్మాయిని తీసుకువద్దామని అంటాడు. మోహన్ రావు తన మనుషులతో గుడిలోకి వెళ్తాడు. ఇక మధులతను ఈ పిచ్చోడిని పెళ్ళెందుకు చేసుకున్నావే అని అడుగుతాడు. మీరు చెప్పిన అబ్బాయిని చేసుకుని వాడి చేతిలో కీలిబొమ్మను కాలేక అని అంటుంది మధులత. నీ మంచి గురించే కదా ఏం చేసినా అని అంటాడు మోహన్ రావు. లేదు, మీ లాభాల కోసం నన్ను వాడుకోవాలని చూస్తున్నారు అంతే అని అంటుంది. ఇప్పుడు నీకు ఏ లాభం వచ్చిందే ఈ పిచ్చోడిని పెళ్లి చేసుకుంటున్నావు అని అంటాడు మోహన్ రావు. మిస్టర్ మోహన్ రావు, హోల్డ్ యువర్ టంగ్, అతను పిచ్చోడు కాదు, నా భర్త అని అంటుంది మధులత. ఇప్పుడు ఈ పిచ్చోడిని చంపేసి నిన్ను ఇంటికి తీసుకెళ్తా, ఏం చేస్తావే అని విక్కీ నుదుటిపైన గన్ గురి పెడతాడు మోహన్ రావు. విక్కీ, హై గన్ను అంకుల్ నాకు ఇవ్వండి, నేను ఆడుకుంటా అని అంటాడు. ఇది ఆడుకునే గన్ను కాదురా మెంటల్, నిజమైన గన్, వదులు అని అంటాడు. మధులత, మీ నాన్న చూడు నన్ను మెంటల్ అని అంటున్నాడు, ఇది ఆడుకునే గన్నే కదా,
నాకు ఇలాంటివన్నీ కొని పెడతావా అని అంటాడు. అయితే పైకెళ్ళి ఆడుకో అని గన్ను పేల్చబోతాడు. అంతలోనే మీడియా గుళ్ళోకి వెళ్తారు. వీడియోలు ఫోటోలు క్లిక్ చేస్తూ ఉంటారు. ఇంకా మధులత నవ్వేస్తుంది. ఏంటి డాడీ, షాక్ అయ్యారా? నేను మీ కూతురినే కదా, మీరు మీ బిజినెస్ కోసం ఏమైనా చేస్తారని నాకు తెలుసు, అందుకే మీడియాను పిలిచాను అని అంటుంది. ఈ న్యూస్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది డాడీ. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మోహన్ రావు తన కూతురు ఒక సామాన్యమైన వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిసి ఆ అబ్బాయిని మోహన్ రావు చంపాలని చూశాడు అని న్యూస్ ఛానల్ అన్నిటిలో టెలికాస్ట్ అవుతుంది. ఇక లసిత టీవీ చూస్తూ ఉంటుంది. విక్కీ టీవీలో కనిపిస్తాడు. అమ్మ నాన్న, విక్కీ అన్నయ్య టీవీలో కనిపిస్తున్నాడు అని గట్టిగా అరుస్తుంది. హరిచందరరాజు హాల్లోకి వెళ్తాడు. విక్కీని టీవీలో చూస్తాడు. విక్కీకి పెళ్ళైపోయిందని తెలిసి షాక్ అయిపోతాడు. ఇక పావని విక్కీ టీవీలో కనిపిస్తున్నాడా అని కంగారుగా మెట్లు దిగుతూ వెళ్ళి అడుగుతుంది. విక్కీకి పెళ్ళైపోయిందని తెలిసి పావని బాధపడుతుంది. హరిశ్చంద్రరాజు వెంటనే టీవీ ఆఫ్ చేసి ఎవరూ లేరని ఎవరో వ్యక్తిని చూసి విక్కీ అని అనుకుంది లసిత అని అంటాడు హరిశ్చంద్రరాజు. ఇక మీడియా మోహన్ రావును మీ కూతుర్ని మీ అల్లుడిని చంపాలని చూశారా అని అడుగుతారు. మోహన్ రావు చిరాకుతో మీడియాకు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి తన మనుషులతో వెళ్ళిపోతాడు. ఇక మధులత మీడియాతో అంటుంది, నా భర్తకు నాకు ఏదైనా హాని జరిగితే మా నాన్నను అరెస్ట్ చేయండి అని అంటుంది. మధులత విక్కీని తీసుకుని గుడి బయటకు వెళ్ళిపోతుంది. డ్రైవర్ను కారు తీయమంటుంది. ఇక డ్రైవర్ ఇంటికి తీసుకెళ్తాడు వాళ్ళిద్దరిని. మధులత కారు దిగి విక్కీని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. విక్కీ, ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతాడు మధులతను. ఇక మధులత ఈ ఇల్లు మనది అని చెబుతుంది. ఇది మనిల్లా, ఏయ్ భలే ఉంది, అమ్మ నాన్న చెల్లి కూడా ఉండొచ్చా ఈ ఇంట్లో అని అడుగుతాడు విక్కీ. హా ఉండొచ్చు అని అంటుంది మధులత. హై భలే భలే అంటూ క్లాప్స్ కొడతాడు విక్కీ. ఇక మధులత విక్కీని ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతుంది. విక్కీ అలసిపోవడం వల్ల నిద్రపోతాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పటి నుంచి నువ్వే నా సర్వస్వం, నాకు నువ్వు నీకు నేను, మనకి ప్రపంచంతో అవసరం లేదు అని మధులత అనుకుంటుంది. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అనని విక్కీ తల నిమురుతూ అంటుంది. ఇక హరిచందర్రాజు విక్కీని తీసుకురావడానికి మోహన్ రావు ఇంటికి వెళ్తాడు. విక్కీ విక్కీ అంటూ ఇంట్లోకి వెళ్తాడు. ఎవరు మీరు, విక్కీని ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతుంది మధులత. విక్కీ నాకు కావాల్సిన మనిషి, తనకు మతిస్థిమితం లేదు, విక్కీని మిమ్మల్ని టీవీలో చూశాను, విక్కీని తీసుకెళ్లడానికి వచ్చాను అని అంటాడు హరిచందర్రాజు. టీవీలో ఇది కూడా చూసి ఉంటారే, విక్కీ నా మెడలో తాళి కట్టడం, నాకు విక్కీకి పెళ్ళయిందని అంటుంది మధులత. విక్కీకి మతిస్థిమితం లేదు, ఈ పెళ్లి చెల్లదు, విక్కీకి ఇంతకు ముందే పెళ్ళయింది అని అంటాడు హరిచందర్రాజు. అయితే అతని భార్య అది కనిపించడం లేదు, ఆమె గర్భవతి, ఆమెను రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు అని అంటారు. సరే, నేను విక్కీ భార్యని చూడాలి, నేను మీ ఇంటికి రావచ్చా అని అడుగుతుంది మధులత. సరే అంటాడు హరిచందర్రాజు. విక్కీ ఎక్కడున్నాడు అని మధులతను అడుగుతాడు. విక్కీ రూమ్లో ఉన్నాడు నిద్రపోతూ. లేపి తీసుకువస్తాను, కలిసి వెళదామని అంటుంది మధులత. ఇక మధులత విక్కీని లేపి హాల్లోకి తీసుకెళ్తుంది. విక్కీ హరిచందర్రాజును చూసి నాన్న అని పిలుస్తూ పరిగెత్తుకెళ్ళి హక్ చేసుకుంటాడు. హరిచందర్రాజు విక్కీని, నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. నాకేం కాలేదు, ఈ అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుంది, ఈ అమ్మాయి చాలా మంచిది అని అంటాడు విక్కీ. అమ్మేది, అమ్మ దొరికిందా అని అడుగుతాడు విక్కీ. అమ్మ ఇంటి దగ్గరే ఉంది, అమ్మ ఎక్కడికి వెళ్తుంది అని అంటాడు. కానీ అమ్మ కనిపించడం లేదని ఆ అమ్మాయి చెప్పింది అని అంటాడు విక్కీ. ఎవరు చెప్పారు అని అడుగుతాడు. అదే మన ఇంటికి కొత్తగా వచ్చింది కదా ఆ అమ్మాయి, ఆ అమ్మాయి వెరీ బ్యాడ్ గర్ల్, ఆ అమ్మ కనిపించడం లేదు అని చెప్పింది అని అంటాడు విక్కీ. వర్షిణి ఎందుకు అలా చెబుతుంది అని అనుకుంటుంటాడు హరిచందర్రాజు. ఇక మధులత, ఇంకా వెళ్దాం, మా నాన్న వస్తే పెద్ద రవసవుతుంది అని అంటుంది. ఇక హరిచందర్రాజు మధులత విక్కీని తీసుకుని కారులో ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మధులతను విక్కీని చూసిన పావని ఏం చేస్తుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.